I am Kalpana, presenting the case of renal failure from Dr. V.S. Reddy Clinic. కడుప ఆయాసము, కాళ్ళ వాపులు, చేతుల వాపులు, ముఖం అంతా బాగా తగ్గించింది. ఆయాసం వంటి వచ్చింది బాగా. ప్రాబ్లం ఏదైనా అడిగిండ్రు. అడిగితే ఇట్లా సంగారు, ఇట్లా నాకు ఇట్లా ఇదైతుంది, ఇది డయాలిసిస్ చేసిండ్రు. డయాలిసిస్ చేయలేదు, డయాలిసిస్ కోసం ఇది ఓపెన్ చేసి ఓపెన్ చేసిండ్రు. ఓపెన్ చేసి నెక్స్ట్ డే మీకు డయాలిసిస్ ఉండే తర్వాత నేను వచ్చి మీకు ట్రీట్మెంట్ చేయడం జరిగింది. కిడ్నీ కొంచెం నార్మల్కి వచ్చింది. ఇప్పుడు మీకు మంది చెంత లేదు, ఎన్ని ఏళ్ళైంది? 2 ఏళ్ళైందా? 2 ఇయర్స్? అంటే ఒక 2 నెలలు ఇచ్చిందా, 3 నెలలు ఇచ్చిందా, మందు ఎన్ని రోజులు ఇచ్చిందా? 6 నెలలు. 6 నెలల తర్వాత ఇప్పుడు 1.5 ఇయర్స్ ట్రీట్మెంట్. ఇప్పుడు నా అంతా పాపులు అన్ని పోయినాయి, నార్మల్ ఉన్నారు, కట్టింగ్ ఉన్నారు. తర్వాత మీకు ఎలాంటి కాంప్లికేషన్ కూడా ఏం లేవు, రాలేదు. కిడ్నీ ఫెయిల్యూర్. Kidney failure is a condition in which one or both of the kidneys can no longer work on their own. This condition is also called renal failure. Treatments for kidney failure include dialysis and kidney transplant. The symptoms are fatigue, extreme tiredness, an upset stomach or vomiting, confusion or trouble concentrating, swelling especially around your hands or ankles, more frequent bathroom trips, muscle spasms or muscle cramps, dry or itchy skin, poor appetite or metallic taste of the food. As per conventional doctor's way of approach, the kidneys serve such an important purpose. People in kidney failure need treatment to keep them alive. The main treatments for kidney failure are dialysis. This treatment helps the body filter the blood, doing the job that the kidneys can no longer perform. In hemodialysis, a machine regularly cleans your blood for you. People often receive this kidney failure treatment at a hospital or dialysis clinic 3 or 4 days each week. Peritoneal dialysis cleans the blood in slightly different way using a dialysis solution and a catheter. Sometimes people can do their treatment at home. Kidney transplant. In kidney transplant surgery, doctors place a healthy kidney in your body to take over the job of your damaged organs. This healthy kidney, called a donor organ, may come from a deceased donor or a living donor who may be a friend or a family member. People can live well with one healthy kidney. As per our approach in this case, here we are presenting a case of renal failure. Conventional doctors did all the procedures for dialysis, but after our homeopathic approach, patient is completely cured and we stopped our medication in 18 months back. Now we can see the patient opinion regarding our approach and treatment. ఇది మీకు నా దగ్గర మందు తీసుకోవాలని ఆలోచన మీకు ఎందుకు వచ్చింది? మా చెల్లె చెప్పింది. మా చెల్లె చెప్పి ఇట్లా మన సీను ఉన్నాడు అన్నకుండా, సీను మంచి పని చేస్తుంది అక్క, ఇప్పుడు మా ఆడబిడ్డ భర్త చేసింది కదా, నేను చాలా నమ్మకం అక్క, కిడ్నీ చాలా మంచి పని చేస్తాడు, మన ఇంగ్లీష్ మందుల కంటే అని అంటే, అప్పుడు చెల్లె మీకు ఫోన్ చేసి చెప్పింది అన్నట్టు, ఇప్పించింది, ఇందులో పిలిపించి మీరు నాకు అప్పుడు ట్రీట్మెంట్ ఇచ్చిండు. ఆ రోజు మాకు ఇక్కడ జర్మనీ మెడిసిన్స్ అంటే మాది డాక్టర్ హ్యామర్ థియరీ మీద మీకు సెమినార్ జరుగుతుంది ఆ రోజు హైదరాబాద్లో.
సినాజీ గారికి నేను పెట్టాను కానీ మేము ట్రీట్మెంట్ చేసేటప్పుడు మిమ్మల్ని నేను ఇంట్రూ చేశాను పర్సనల్గా మీకు ఒక ఏదో ఆర్థిక పరంగా మీకు లేదా ఒక ప్రాపర్టీ పరంగా ఒక సమస్య ప్రాపర్టీ నాకు బర్కపూర్ ప్రాపర్టీ అంటే చాలా ఇష్టం ఉంది నేను మొదటి నుంచి అక్కడనే ఉన్నా నేను హైదరాబాద్కి వచ్చిన కాడి నుంచి అక్కడనే బర్కపూర్ ఏరియాను చాలా ఇంట్రెస్ట్ ఉండే నాకు అదంటే మంచిగా అంటే మంచిగా అనిపించింది సో దాన్ని దాన్ని నేను ఆ రోజు మీ ఇంటర్వ్యూ చేసేటప్పుడు కూడా ఫస్ట్ రాగానే మీకు ఏదో ఆస్తి సంబంధించిన సమస్య వచ్చింది మీరు అంటే నాకు ఎలాంటి సమస్య లేదు నేను చాలా హ్యాపీగా ఉన్నది అని మీరు చెప్పింది చాలా సేపు మీదమ్మా ఆస్తి తగాదా లేకుండా ఆస్తి సంబంధించిన లేకుండా కిడ్నీ ఇన్వాల్వ్ కాదు ఖచ్చితంగా మీకు ఆస్తి సంబంధించిన ఒక సమస్య ఉందని అన్నాను అన్న తర్వాత చాలాసేపటికి మీరు దాన్ని గుర్తించి అవును బిడ్డ నాకు బర్కత్పుర ఇల్లు అంటే చాలా ఇష్టం ఉండే నాకు తెలియకుండా వీళ్ళు అమ్మేసిండ్రు నాకు దీనివల్ల నాకు మనసు బాధ అయిందన్న తర్వాత చాలాసేపు ఏడ్చింది చాలాసేపు ఏడ్చిన తర్వాత అప్పుడు నేను చెప్పాను మీరు ఏడ్చిన అంటే దానికి సంబంధించిన గాయం ఇలా ఉంది ఆ ఇల్లు మీరు వదిలేసేయండి దాన్ని మనసు తీసేసేయండి ఆ మన ఆ ఇంటికి మీకు మీ కిడ్నీకి లింక్ ఉన్నది అని చెప్పిన తర్వాత మీరు దాన్ని అర్థం చేసుకొని ఆ దాని దగ్గర మనసు పట్టేసుకున్న తర్వాత మీకు న్యాచురల్గా మళ్ళీ మీ బాడీ మా మా హోమ్ పేజ్ మంది ఇచ్చిన తర్వాత న్యాచురల్గా మీరు ఇంత 1 మంత్లో బయటపడరు కదా 1 మంత్లో ఆ కడుపు రెండు రోజుల్లో మీకు వాపు తగ్గిపోయింది నేను మంది ఇచ్చినాక మొత్తం కూడా కాదు ఫస్ట్ ఇమీడియట్లీ మీకు డయాలసిస్ చేద్దాం అనుకున్నారు కదా నెలబై రోజులు ఇది ఓపెన్ చేసినట్టే ఇక త్వరలో మీకు డయాలసిస్ చేయడానికి సిద్ధం చేసి తర్వాత మరి మనం డయాలసిస్ లేకుండా చేస్తాం కదా తర్వాత దీన్ని మళ్ళీ తర్వాత మళ్ళీ ఇంపోజ్ చేసేసారా చేసిండే ఇక్కడ బాగా చేయి లాగుతా ఉంది ఏం పట్టుకొని వస్తలేదు తిమ్మిరి వస్తుంది ఇప్పటికట్లా తిమ్మిరి లాగుతుంది నేను మళ్ళా డాక్టర్ ఇంటికి వచ్చిండు బీవీ డాక్టర్ వచ్చి ఇట్లా నా అమ్మ వస్తా పడుతుంది డాక్టర్ అని వెంకటేశ్వరి అడిగితే ఇంటికి వచ్చి చూసిండు చూసి మళ్ళా చిన్నది నేను దాన్ని ఓపెన్ చేసి చూస్తానని మళ్ళీ ఇటు పక్కకు చేసిండు పక్కకు చేసి మళ్ళీ ఓపెన్ చేసి ఇది కొంచెం బ్లడ్ సర్క్యులేషన్ అయితే అనుకు సర్క్యులేషన్ అయితలేదు బ్లడ్ సర్క్యులేషన్ అయితలేదు అని చెప్పి అంటే ఇది ఇట్లా ఇట్లా సైన్ ఇది ఓపెన్ చేసినాకనే చేతి నొప్పి వచ్చింది అంతకుముందు లేదు లేకుండే ఏం లేకుండా మరి క్లోజ్ చేసినాక నొప్పి తగ్గిందా అట్లే ఉంది లేదు తగ్గలేదు ఇప్పటికట్లనే ఉంది నేను ఏ పట్టుకొని రాదు గ్రిప్ ఉంటుంది చేయడం వల్లనే మీకు ఈ సమస్య ఏర్పడింది ఏడు చేసిన ఫస్ట్ ఏడు చేసిన తర్వాత సెకండ్ ఏడు చేసి 2 టైమ్స్ ఈడ చేసిండు 1 టైం ఈడ చేసిండు ఈడ నరం దొరకలేదని ఇక్కడ చేసిండు మా మీకు ఈ వైద్యం అత్తమ్మ ఇట్లా చేసిన తర్వాత మీకు ఎట్లా అనిపించింది కాదు ఇప్పుడు మనం మనం ఫోన్పే మనం వాడిన తర్వాత అప్పటి నుంచి కానీ ఎలాంటి వాపులు కానీ ఎలాంటి ఆశయం కానీ నా అభిప్రాయం యాక్సిడెంట్ పాయిజనింగ్ మరియు మాల్న్యూట్రిషన్స్ ఈ మూడు తప్ప మిగతా అన్ని రోగాలు కూడా సైకోసోమాటిక్ అంటే మానసిక సంఘర్షణ వల్ల శరీరం మీద ప్రభావం కనిపిస్తాయి అందుకే మనం సైకోసోమాటిక్ అంటాం సైకో అంటే మనసు సోమో అంటే బాడీ బ్రెయిన్ ఒక సిపియు బాడీ ఒక మానిటర్ థాట్ ఒక ప్రోగ్రామ్ వ్యాధులకు మనసే మూలం కిడ్నీ ఫెయిల్యూర్ కేసెస్లో కూడా మూడు సంఘర్షణలు ఉంటాయి అబాండన్మెంట్ కాన్ఫ్లిక్ట్ ఆస్తిని పరిత్యాగం చేయడం విడిచివేయడం రెండవది ఎగ్జిస్టింగ్ కాన్ఫ్లిక్ట్ అస్తిత్వము గృహ ఆర్థిక వ్యాపారమును కోల్పోవడం మూడవది రెఫ్యూజీ కాన్ఫ్లిక్ట్ పరాయీకరణ సొంత స్థలం నుండి వెళ్ళగొట్టబడటం కుటుంబ సభ్యుల్ని వదిలివేయవలసి రావడం ఇంకా మేము గుర్తించినవి ఆస్తి అప్పులు బలవంతపు స్థల మార్పిడి నాది కాదు నేను పరాయి అనే భావం ఎప్పుడైతే ఏర్పడుతుందో అలాంటి వారిలో మాత్రమే కిడ్నీ ఫెయిల్యూర్ అవుతుందని మా అభిప్రాయం అందుకే డాక్టర్ హ్యామర్ అంటారు ఫిష్ అవుట్ ఆఫ్ ది వాటర్ అని నీళ్ళ నుండి చేప బయటపడ్డట్టు తండ్రి తల్లికి ఇష్టం లేకుండా కొడుకు ఎన్ని సౌకర్యాలు కల్పించినా వారికి ఇష్టమైన గృహం నుండి బలవంతంగా తీసుకొచ్చినట్లయితే పరాయి అనే భావం వాళ్ళలో ఏర్పడి రెఫ్యూజీ కాన్ఫ్లిక్ట్కి గురవుతారు ఇప్పుడు మీరు చూసిన వీడియోలోని పేషెంట్ కూడా ఈ కోవకు చెందుతుంది వారికి ఇష్టమైన ఇంటి నుండి వేరే ఇంటికి మార్చడం ఆ తర్వాత వారికి ఇష్టం లేకుండా వారి కుటుంబ సభ్యులు ఆ ఇంటిని అమ్మడం వలన వారిలో
జరిగిన మానసిక సంఘర్షణ వల్లే కిడ్నీ ఫెయిల్యూర్ అయింది. కన్వెన్షనల్ డాక్టర్స్ డయాలసిస్ చేయాలని నిర్ణయించి కావాల్సిన ఏర్పాట్లు చేశారు. మా వైద్యం తర్వాత వెంటనే కోలుకొని డయాలసిస్ ప్రమాదం నుండి బయటపడింది. ఇక్కడ మీకు ఎడమవైపున మూడు పిక్చర్స్ గమనించండి. మన ఇంటికి 3-phase పవర్ ఎలా ఉంటుందో అలానే ఎంబ్రియోలజికల్లీ మన శరీరాన్ని కూడా 3 germ lines నడిపిస్తాయి. మెదడు కూడా జీవపరిణామ సిద్ధాంతం ప్రకారం 3 భాగాలుగా ఏర్పడుతుంది. బ్రెయిన్ స్టెమ్ ఎండోడర్మ్ నుంచి ఏర్పడుతుంది. సెరెబెల్లం అండ్ సెరెబ్రల్ మెడుల్లా మీసో నుంచి ఏర్పడుతుంది. సెరెబ్రల్ కార్టెక్స్ ఎక్టోడర్మ్ నుంచి ఏర్పడుతుంది. కరెంటులో హెచ్చు తగ్గులు అయినప్పుడు ఫ్యూజ్ ఎలా పోతుందో అలానే మానసిక సంఘర్షణ వచ్చినప్పుడు బ్రెయిన్లో దానికి సంబంధించిన అవయవంలో తాత్కాలికంగా సమస్యలోకి లోనవుతుంది. దానిపై ఆధారపడ్డ అవయవంపై ప్రభావం చూపుతుంది. మనం కిడ్నీ విషయానికి వద్దాం. కిడ్నీలో కలెక్టింగ్ ట్యూబ్యూల్, బ్రెయిన్ స్టెమ్ కంట్రోల్లో, ప్యారెంకైమా సెరెబ్రల్ మెడులార్ కంట్రోల్లో, రీనల్ పెల్విస్ సెరెబ్రల్ కార్టెక్స్ కంట్రోల్లో 3 భాగాలుగా ఉంటాయి. మీరు ఇక్కడ ఎడమవైపు పై భాగంలో, మధ్య భాగంలో, కింది భాగంలో ఉన్న 3 pictures మీరు చూస్తే చాలా క్లియర్గా మీకు అర్థమవుతుంది. ఈ పేషెంట్ విషయంలో మానసిక సంఘర్షణ ప్రభావం ఎండోడర్మ్ ఆధీనంలో ఉన్న బ్రెయిన్ స్టెమ్పై ప్రభావం చూపి, దాని ఆధీనంలో ఉన్న కిడ్నీ కలెక్టింగ్ ట్యూబ్యూల్పై ప్రభావం చూపడం వల్ల సీరం క్రియాటిన్ పెరిగింది. ఇక్కడ నేను వారి ఇంటి విషయంలో వారు పడ్డ మానసిక వేదను అర్థం చేసుకొని దీనివల్లనే మీ కిడ్నీకి నష్టం జరిగింది అనే విషయాన్ని వారికి అర్థమయ్యేటట్టు చెప్పి, వారి లక్షణాల ఆధారంగా వారికి హోమియోమందు ఇచ్చి డయాలసిస్ నుండి విముక్తి చేసి వారి ఆరోగ్యాన్ని మెరుగుపరిచి ధైర్యంగా జీవించేటట్టు చేశాం. ఇట్లు మీ విఎస్ రెడ్డి, హన్మకొండ, వరంగల్, తెలంగాణ.